హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో తాజాగా ఒక హృదయ విదారకర ఘటన జరిగింది నొప్పులతో బాధపడుతూనే ఒక మహిళ బ్రిడ్జ్ కింద ప్రసవించింది ఒడిస్సాలో ఒక బ్రిడ్జ్ కింద మహిళ ఏడుస్తున్న శబ్దం రావడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు అక్కడ ఒక మహిళ బిడ్డకి జన్మ ఇవ్వడానికి నొప్పులతో బాధపడుతోంది అది చూసిన ప్రజలు షాక్ అయ్యారు కానీ ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే ఆ సమయంలో ప్రసవిస్తోంది కాబట్టి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడానికి వీలు పడలేదు ఆమె ప్రసవించిన తర్వాత ఆమెను హాస్పిటల్కి తరలించారు అయితే ఈ విషయం మీద ఒరిస్సా ముఖ్యమంత్రి మీద ప్రజలు మండిపడుతున్నారు ప్రభుత్వాలు పేదల వైద్యం కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నా సకాలంలో సరైన వైద్యం అందక నేటికి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు తల్లి కడుపులో ఎనిమిది నెలల పాటు ఎదిగిన ప్రాణం బయటికి రాగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో గల జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఘటన ఓ నిరుపేద గర్భిణి రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది తీవ్ర ప్రసవ వేదన అనుభవిస్తూ శిశువుకి జన్మనిచ్చినప్పటికీ కనీసం తల్లి నుంచి శిశువును వేరు చేసేందుకు పేగును కత్తిరించేవారు అక్కడ లేరు దీంతో ఆ పసి ప్రాణం కొద్ది నిమిషాల్లోనే తుది శ్వాస విడిచింది ఈ విషాదకరమైన జవహర్ నగర్లోని ఘటన ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే జరగడం గమనార్హం ఇక వివరాల్లోకి వెళితే మేడ్చల్కు చెందిన లక్ష్మి ఎనిమిది నెలల గర్భిణి కొంతకాలంగా ఆమె కాలిగాయంతో బాధపడుతోంది తీవ్రమైన నొప్పితో ఆమె చికిత్స కోసం సోమవారం ఉదయం పదకొండున్నర గంటలకు జవహర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్కి వచ్చింది ఆసుపత్రి ఆవరణలో ఉన్న బెంచ్ పై కూర్చుని ఉండగా కాలి గాయం నుంచి చీము కారుతుండడాన్ని ఫార్మసిస్ట్ గమనించింది ఇదే అంశాన్ని స్టాఫ్ నర్సు సుశీలకు వివరించింది గాయానికి డ్రెస్సింగ్ చేయాల్సిందిగా కోరింది అయితే హోలీ సందర్భంగా సెలవు కావడంతో డ్రెస్సింగ్ చేయడం కుదరదని మంగళవారం ఉదయం వస్తే చేస్తామని చెప్పింది దీంతో నొప్పి నుంచి ఉపశమనం కోసం లక్ష్మికి పెయిన్ కిల్లర్ మందులు కూడా ఇచ్చారు పాపం దీంతో లక్ష్మి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఆసుపత్రి నుంచి బయటికి వెళ్ళింది కాగా నీరసంతో ఉన్న ఆమె ఆసుపత్రి సమీపంలోని రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది ఈ క్రమంలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలోనే రోడ్డుపైనే మగబిడ్డకు జన్మడివ్వడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు వన్ నాట్ ఎయిట్కు సమాచారం ఇచ్చారు వైద్య సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని పేగును కత్తిరించి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు అయితే అప్పటికే పాపం శిశువు చనిపోయింది స్పృహ తప్పిపోయిన ఆ బాలింతను మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు ప్రస్తుతం లక్ష్మికి ఎమర్జెన్సీ విభాగంలో వైద్య సేవలు అందుతున్నాయి తొమ్మిది నెలలు కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చి ఈ ప్రపంచంలో ఏ మనిషి ఆదుకోలేక ఆఖరికి ప్రాణం విడిచింది అంటే ఇహ మనిషి కంటే దుర్మార్గుడు దౌర్భాగ్యుడు ఇంకెవరైనా ఉన్నారా ఒక్కసారి ఆలోచించండి పెద్ద పెద్ద పేర్లు చెప్తారు కోట్ల కోట్ల మాటలు మాట్లాడతారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు నోటికొచ్చిన వాతలు కూతలు అన్ని పెడుతూ ఉంటారు ప్రజలకి చివరికి ఒక పసిబిడ్డను ఈ ప్రపంచానికి ఆహ్వానించలేని సంస్కారం సంస్కృతిలో మునిగిపోతున్న ఈ మనుషుల్ని మీరేమంటారో కామెంట్ చేయండి